దేవుడు కృపగలవాడమని ఏం చేసినా సరిపోద్దా? ఖచ్చితంగా కాదు. విశ్వాస జీవితం అనగా ప్రాముఖ్యంగా రక్షణ పొందిన తర్వాత మాట్లాడుతున్నా. రక్షణ పొందక ముందు నువ్వు ఎలా ఉన్నావు ప్రశ్న కాదు, రక్షణ పొందక ముందు నువ్వు ఎలా జీవించావు ప్రశ్న కాదు. ఒక త్రాగుబోతుగా, ఒక వ్యభిచారిగా, ఒక జూదగాడిగా, ఒక అక్రమార్కుడుగా, ఒక అన్యాయస్తుడిగా, ఒక దొంగగా, నిందలేసేవాడిగా, పుకార్లు పుట్టించేవాడిగా, తల్లిదండ్రులు బాధించేవాడిగా, దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడిగా నువ్వు ఎలాగైనా ఉండొచ్చు. కానీ యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత కూడా నేను మరలా అలాగే ఉంటానండి, ఎందుకోసం నాకు ఎవరి కృప ఉంది, దేవుని కృప ఉంది అని అనుకోవడం ఖచ్చితంగా పొరపాటు. కొంతమంది దేవుని కృపను దేనికి ఉపయోగిస్తున్నారట? కామాతురతకు దుర్వినియోగం చేస్తున్నారు, దేవుని కృపను వ్యర్థపరుస్తున్నారు. ఆ వ్యర్థపరిచి ఆఖరికి క్రీస్తు ప్రభుని ఏం చేస్తున్నారు? వాళ్ళు విరిచిపోయి అపాస్టసీ అన్నారు దాన్ని, అనగా దేవునికి దూరం అయిపోవడం, దేవుని దూరం దూరంగా జరిగిపోతా ఉన్నారు. రక్షణ పొందిన నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షణ వస్త్రాన్ని పొందుకుని నీవు ఆ వస్త్రం మరి ఎవరి ద్వారా దొంగిలించబడకుండా ఉండునట్లు జాగ్రత్తగా కాపాడుకోవాలని బైబిల్ నిస్పష్టంగా నిస్సందేహంగా తెలియజేస్తుంది. దేవుని కృప నీకు ఉందగదా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడతావా? దేవుని కృప నాకు ఉందగదా అని చెప్పి ఇతరుల మీద నిందలేస్తావా? దేవుని కృప నాకు ఉంది కాబట్టి నా నోరు నా ఇష్టం అని చెప్పి ఇష్టానుసారం ప్రలాపనలు పేలుతూ ఉంటావా? అది కాదు రక్షించబడిన వ్యక్తి జీవితం, క్రమశిక్షణతో కూడిన జీవితం. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. రక్షించబడిన వ్యక్తి జీవితం క్రీస్తును పోలిన జీవితం. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? జాన్ వెస్లీని వెంబడించేవాడా? క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? మరొక సేవకుని వెంబడించేవాడా? క్రైస్తవుడు అనగా క్రీస్తును వెంబడించేవాడు. గట్టిగా చెప్పలు కొట్టి యేసును మహిమపరచండి. వీఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు ప్రభును అనుసరించేవాడు ఎలా ఉండాలి, ఆయన మార్గంలో నడిచేవారు ఎలా ఉండాలి, ఆయన అడుగు జాడల్లో నడిచేవారు ఎలా ఉండాలంటే, క్రీస్తు ప్రభు ఎలా జీవించాడో, ఆయన ఎలా ప్రేమించాడో, ఆయన ఎలా గౌరవించాడో, ఆయన ఎలా సంస్కరించాడో, ఆయన ఎలా పాపాన్ని ద్వేషించాడో, ఆయన ఏ విధంగా శోధన జయించాడో, ఆ విధంగా క్రైస్తవుడు ఉండాలి. తప్ప ఇష్టానుసారం జీవించేసి నా మీద దేవుని కృప మెండుగా ఉంది అంటే ఒక రోజున ఉగ్రత ఫీల్డ్ను దిగుద్ది అన్నాడు బైబిల్లో. నువ్వు తట్టుకోలేని భయంకర కార్యాలు భవిష్యత్ నీ జీవితంలో జరుగుతాయేమో. అందును బట్టి బైబిల్ సెలవిస్తూ ఉంది, నికొలాయితుల బోధ విషయంలో జాగ్రత్త ఉండండి. వారు దేవుని కృపను కామాతురతకు ఏం చేస్తున్నారట? దుర్వినియోగపరుస్తూ ఉన్నారు.